నా ప్రకారం అయితే ఫస్ట్ మార్క్ గోస్ టు త్రివిక్రమ్ ఓన్లీ. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ యొక్క పవర్ ఏంటో అతని మనసాక్షికి అతనికి బాగా తెలుసు. కాబట్టి అతన్ని మెప్పించి అతనితో హీరోగా ఒప్పించడానికి ఎంత పవర్ఫుల్ కథతో వెళ్ళి ఎలా అంత వెళితే కానీ ఆయన దగ్గర మనం ఊ అనిపించుకోలేము అనేటువంటి దమ్ముతో వెళ్ళి ఇవాళ నిన్న ఎప్పుడో టీవీలో విన్నాను పవన్ కళ్యాణ్ జనరల్గా నేను టీవీలో అంతసేపు ఎక్కడ మాట్లాడటం నేను వినలే అసలు. అతని సక్సెస్కి అది కూడా ఒక కారణమే, ఎక్కువ మాట్లాడడం, మాటలు తక్కువ చేతలు ఎక్కువ. సో ఫ్యాక్ట్ అండి, ఇది నాకేదో సరదాగా మాట్లాడాలని నాకు అలవాటు ఉండదు. కాబట్టి అతనికి ఉన్నటువంటి బెస్ట్ క్వాలిఫికేషన్లో అదొకటి ఉండాలి, అన్నం పెట్టే అమ్మ మంచిదే ఉండాలి. కాబట్టి సరిగ్గా ఏంటి ఎవడు ఎవడిని క్రాసింగ్ చేస్తే నీకెందుకురా, మనకు అది అవసరమా? దాన్ని దీన్ని క్రాసింగ్ చేసింది, దీన్ని దాన్ని క్రాసింగ్ చేసింది, గట్టిగా ఉంటుందేమో బూత్లో ఉంటుందేమో చెప్పకూడదు కానీ ఏమైనా హల్చేసిన కుక్కల క్రాసింగ్ చేయడానికి ఎవరి దమ్ము ఎవడి పవరు ఆడిది. ప్లీజ్ ప్లీజ్ కొంచెం మంచి మాటలు చెప్పేప్పుడు వినాలి. పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్ అయ్యంటే నువ్వేం నేనంటే బోల్ మంది అంట, నువ్వు అది చెప్పాలంటే టిక్కెట్ కొనుక్కోవాలి, నేను అది చెప్పాలంటే మీరు కావాలి. నాకు దయించి చెప్పేది రెండు, అలాంటి గొప్ప మంచి మనసు ఉన్నటువంటి ఒక టేస్ట్ ఉన్నటువంటి ఒక గొప్ప దర్శకుడు నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజంగా ఎవరు ఏమనుకున్నా చెప్తున్నానండి, ఈ కథ ఈ సినిమా ఆయన నిర్మాత కాకుంటే శాంతిపులే ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందంటే ఏవి క్రాసింగ్లు కాదండి, పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణే. పైగా హీరో ఎంతో మందరం చెప్పుకుంటుంటాం చాలా నిరాడంబరుడని, అతను నిజంగా మనం చెప్పుకోవటమే కాదండి ప్రాక్టికల్గా కూడా చాలా మంచి మనిషి. అలాంటి వాడికి నిజంగా భోగవల్లి ప్రసాద్ గారు లాంటి మంచి ప్రొడ్యూసర్లు ఇంకా నిత్యా దొరకాలని మీ అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస వాచ కర్మణ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.